గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుందుర్తి గురువాచారి, పిడుగురాళ్ల పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కాగితాల నర్సయ్య, కందులూరి శివయ్య, యూత్ నాయకులు ఎర్రగాని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక జిల్లా మొత్తం ఉన్న బీసీలందరూ, అన్ని నియోజకవర్గాలు ఉన్న బీసీవంతులు, బీసీలు కార్యకర్తలు, నాయకులు మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి వాళ్ళ కులవృత్తులుగా ఏ ఇబ్బందులు ఉన్నాయా, ఏమేమి సాధక బాధలు ఉన్నాయా అని చెప్పి అధ్యయన కమిటీలో తెలియపరిచి, మీ సాధక బాధలన్నీ తెలియపరచుకొని మాకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలని చెప్పేసి ఏమేమి ఉపయోగాలు కావాలో, రాజకీయాలుగా కానీ అభివృద్ధిలోగా కానీ ఏ విధంగా కావాలో మీ అధ్యయన కమిటీలో తెలియపరిచి రేపు రాబోయే ఎన్నికల్లో మన బీసీలందరూ కూడా ఏకంగా ఉండి మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, రేపు 17వ తారీఖు నాడు నర్సాపేటలో పేరెంట్స్ కళ్యాణ మండపంలో జరిగే అధ్యయన కమిటీకి అందరూ హాజరయ్యి మీ సాధక బాధలన్నీ తెలియపరచుకోవాలని కూడా ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బీసీలందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కలిసి రావాలని మరీ కోరుతున్నాను. కమిటీకి కొంతమంది నాయకులు ఈ సభ ఏర్పాటు చేసిన దాని సందర్భంగా బీసీలు నాయకులు ఎవరైనా సరే, బీసీ కులాలు అందరైనా సరే వచ్చి నర్సాపేట వేదికకు వచ్చి వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు చెప్పొచ్చు, కొంతమంది నాయకులు చెప్పేది వినొచ్చు. అది మీకు ఏమేమి కులానికి ఒక బీసీ కులానికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, ఏది ఉన్నది ఒక పేపర్ ద్వారా మీరు ఎన్నో పత్రం ఇవ్వచ్చు. అక్కడి గారి పాదయాత్ర ఇడిపల్పాయ నుంచి చేపురం వరకు బయలుదేరే సందర్భంలో ప్రజలు అనేక మంది కూడా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా ఎదురుపడి, అయ్యా మా బతుకులు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో హీనంగా ఉన్నాయి అని అనేక మంది కూడా వినతి పత్రాలు సమర్పించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించగానే బీసీలకు మనము ఏమైతే చేయగలమో, మనం వాళ్ళ వద్దకి ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక అధ్యయన కమిటీని నియమించడం జరిగింది. ఈ అధ్యయన కమిటీ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీసీలందరినీ కూడా ఒక చాటికి చేర్చి ప్రతి పార్లమెంట్లో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి సమావేశం, ఈ సమావేశంలో 132 కులాల నుంచి 140 కులాల దానికి ఉన్నటువంటి బీసీలకి మనం ఏ విధంగా మనం చేసే పథకాలు కానీ లేదు ఇంకా మనం వాళ్ళకి ఏమైతే చేయాలనే ఆలోచనతో మరి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మరి జంగా కృష్ణమూర్తి గారిని బీసీ అధ్యయన కమిటీ చైర్మన్గా, అలాగే మాజీ మంత్రులను జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరిని మాజీ మంత్రులను, అలాగే కాకుండా ప్రతి కులం నుంచి కూడా మరి ఒక సలహా సంఘం కమిటీని వేసి మరి వీళ్ళందరినీ కూడా ప్రతి పార్లమెంట్లో ఒక బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి మీరందరూ కూడా వాళ్ళ మీద చర్చ చేసి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ అధ్యయన కమిటీ ఈపాటికే రాయలసీమలో పూర్తి చేసుకుంది. కోస్తాంధ్రలో కూడా కొన్ని నియోజకవర్గాలు అయిపోయి మరి రేపు 17వ తారీఖు నరసరావుపేటలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మరి బీసీ కులాల నుంచి మరి మన పల్నాడు ప్రాంతం నుంచి కూడా బీసీ కులాలు, కుల సంఘాల నాయకులు, అన్ని కులాలకు సంబంధించి పార్టీల రహితంగా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని కులాల నుంచి కూడా మరి బీసీ సంఘం బీసీ అధ్యయన కమిటీ సమావేశానికి వచ్చి ఈ బీసీ అధ్యయన కమిటీలో మన కులాలకు ఏవైతే కావాలనో అవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ అంటే వినతి పత్రం ద్వారా మరి వారికి సమర్పించి మనం చెప్పే మరి మన కులానికి ఏమైతే కావాలో మరి మనం వాళ్ళకి లెటర్ పూర్వకంగా కాకుండా కూడా మరి అక్కడికి వచ్చి కూడా మనం అధ్యయన కమిటీలో మనం మరి మాట్లాడి వాళ్ళకి చెప్పి మన కులాలకి సంబంధించి బీసీ కులాలన్నిటికి కూడా మరి ఏవైతే ప్రాధాన్యత కల్పిస్తారో మరి వాళ్ళకి కూడా మనం వినతి పత్రాల ద్వారా ఇచ్చిందే కాకుండా మాకు ఏమైతే చేస్తారని కూడా వాళ్ళని కూడా మనం అడిగి బీసీ సంఘాలకి ఖచ్చితంగా
న్యాయం చేయడానికి జగన్మోహన్ ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ ఒకటి ప్రకటిస్తాము. ఖచ్చితంగా ఈ డిక్లరేషన్లో మరి బీసీలకి అన్ని కులాలకు కూడా ప్రాధాన్యత కల్పించడమే కాకుండా బీసీలకి మనం ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో వచ్చినప్పుడు మరి కొన్ని కులాల వాళ్ళు అయ్యా మాకు ఇంతవరకు రాజకీయాల్లో ప్రాధాన్యత లేదు, మాకు శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు దాటినా కూడా మాకు మరి ప్రాధాన్యత లేదని చెప్పిన మీద జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని కులాలకి ఆల్రెడీ ఎమ్మెల్సీని ప్రకటించి ఉన్నారు. ఆ కులాలకి రజకులకు ఒక ఎమ్మెల్సీ అన్నాడు, శాలివాహనకు ఒక ఎమ్మెల్సీ ప్రకటించాడు, అలాగే మన నాయ బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ ప్రకటించాడు, అలాగే విశ్వ బ్రాహ్మణులకు కూడా ఒక ఎమ్మెల్సీ, అందరికీ కూడా ప్రతి కులానికి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ కులాలకు మీరే నాయకులుగా తయారవడానికి ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చిన్నారు. కాబట్టి బీసీ కులాలందరూ కూడా ఇంకా మీరేమైనా సమస్యలు ఉంటే మరి అధ్యయన కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఈ అధ్యయన కమిటీలో వాళ్ళు చెప్పింది మనం వింటమే కాకుండా మనతోనే వాళ్ళు మాట్లాడించి మరి వాళ్ళందరూ కూడా మరి అధ్యయన కమిటీలో మరి నోట్ చేసుకొని బీసీలకు ఏమైతే కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి వాళ్ళందరూ కూడా మనకి సహకరిస్తారు. ఖచ్చితంగా బీసీ నాయకులందరూ కూడా కుల సంఘాల నాయకులు కూడా మేము ఇదే చెప్తున్నాం, అన్ని కులాల వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల NSW కళ్యాణ మండపం పెరల్స్ కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.